రెండేళ్ల క్రితం దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కన్నడ చిత్రం కాంతార భారీ విజయం సాధించింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపేసింది. కాంతార అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దర్శకుడిగా మరియు నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఏకంగా 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్ ఉంది. కథపరంగా రిషబ్ శెట్టి దీనిని లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్ గా మలిచారని సమాచారం. కుండపురలో ఒక కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్ను ఏర్పాటు చేయగా దానికి కోట్ల రూపాయలు ఖర్చైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 30% షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. ప్రస్తుతానికి కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ ద్వారా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. కాంతారాకి ముందు జరిగిన కథతో ఈ ప్రీక్వెల్ తెరకకపోతోంది. హిట్ టాక్ వస్తే చాలు, ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల మార్కును చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంతారా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.